హాయ్ ఫ్రెండ్స్, చైనాలో పిల్లలకు ఇంటర్నెట్ బ్యాన్ చేయడం జరిగింది. ప్రపంచంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిన వారే. బట్ చైనా ఒక అడుగు ముందుకేసి చైనా పిల్లలకు ఇంటర్నెట్ ని బ్యాన్ చేసింది. పిల్లలకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర లేకపోవడం, ఊబకాయం, కోపంగా ప్రవర్తించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడటం, ఈ కారణాల వల్ల ఇంటర్నెట్ బ్యాన్ చేయడం జరిగింది. ఏ ఏజ్ పిల్లలకు ఎంత టైం చూడాలి అని కూడా డిసిషన్ తీసుకుంది, రూల్ కూడా పాస్ చేసింది. మైనర్కు నైట్ 10 PM టు మార్నింగ్ 6 AM వరకు ఇంటర్నెట్ సేవలు బంద్. 16 to 18 ఏజ్ పిల్లలకు 2 hours ఓన్లీ ఇంటర్నెట్ యూజ్ చేయాలి. 8 to 15 ఏజ్ పిల్లలకు 1 hour మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేయాలి. 8 years లో పిల్లలకు 40 మినిట్స్ మాత్రమే ఇంటర్నెట్ యూజ్ చేయాలి. మన ఇండియాలో గవర్నమెంట్ రూల్ పాస్ చేయకున్నా పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ 2 hours కన్నా ఎక్కువ వాడనివ్వద్దు. అలాగే మన పిల్లలు తోటి పిల్లలతో ఆడుకునేటట్లు చూడండి. మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు. అలాగే పిల్లలతో వీలైతే మనం కూడా కొంత టైం స్పెండ్ చేద్దాం. సౌదీ అరేబియాలో వాట్సాప్లో ఇంకా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమ్మాయిలకు రెడ్ హాట్ ఎమోజీని పంపడం చట్టరీత్యా నేరం. ఎవరైనా పొరపాటున చేస్తే 2 to 5 years జైలు శిక్ష పడుతుంది, 1 lakh riyals ఫైన్ పడుతుంది. అంటే 20 lakh జరిమానా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఫైన్ పడుతుందన్నమాట. కువైట్లో కూడా సేమ్ డిసిషన్ తీసుకుంది. వాట్సాప్లో ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అమ్మాయిలకు రెడ్ హాట్ ఎమోజీని పంపితే జైలు శిక్ష, జరిమానా కూడా వేస్తారు. 2 to 5 years జైలు శిక్ష, ఫైన్ 2000 riyals ఉంటుంది. అక్కడ వాళ్లతో ఎవరైనా చాట్ చేసేటప్పుడు రెడ్ హాట్ ఎమోజీని పొరపాటును కూడా సెండ్ చేయకండి. చనిపోయిన వారిని ఎన్ని రోజులైనా ఇంట్లో ఉంచుకునే ఒక తెగ. ఒక అనారోగ్య మనిషిని ఎలా చూస్తామో అలాగే అన్ని సపరిలో చేస్తారు ఈ తెగవారు. ఫుడ్ పెట్టడం కాని నుంచి రోజు స్నానం చేయించడం, బట్టలు మార్చడం ఇవన్నీ కూడా చేస్తారు. బట్ శరీరం వాసన రాకుండా రసాయనాలను శరీరానికి రాస్తారంట వాళ్ళే టోరోజన్స్ ఆర్ థోరోజన్స్. ఇండోనేషియాలోని సులవేసి పర్వత ప్రాంతాల్లో థోరోజన్స్ అనే గిరిజన తెగా వారు చనిపోయిన వారి ఆత్మ ఇంట్లో ఉంటుందని నమ్మకంతో అన్ని అందిస్తారు. టోరోజన్స్లో చనిపోయిన వారిని అంత్యక్రియలు జరిగే వరకు వాళ్లకు సపర్యలు చేస్తుంటారు. వీళ్ళ అంత్యక్రియలు అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది. $5 lakh అంటే ఈక్వల్ టు 5 crore rupees ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంత ఖర్చు అంటే, బ్లూ కలర్ ఐస్ అండ్ పింక్ కలర్ చర్మం గల దున్నలను 9 జంతువుల్ని బలిస్తారన్నమాట. ఈ దున్నలు చాలా కాస్ట్లీ. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మలు భూమికి తిరిగి వస్తాయని నమ్ముతారు టోరోజన్స్ ప్రజలు. పాతి పెట్టినా కూడా సంవత్సరానికి ఒకసారి బయటికి తీసి ఫోటోలు తీసుకోవడం, వాళ్లను శుభ్రం చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఫుడ్ పెట్టడం, వారికి నచ్చినవన్నీ పెట్టి మళ్ళీ చెక్క దాంట్లో పెట్టి భూమిలో పెడతారు. దీన్ని మనేనా అని అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.